శాసనమండలిని రద్దు చేస్తూ ఏపీ అసెంబ్లీలో తీర్మానం చేయడం ద్వారా అటు ప్రతిపక్షం టీడీపీ పూర్తిగా డీలా పడిపోగా ఆ ఎఫెక్ట్ అధికార పార్టీ వైసీపీకి కూడా గట్టిగానే తగిలినట్టు కనిపిస్తోంది. ముఖ్యంగా సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి చెందిన తనకు బాగా సన్నిహితులైన తూర్పుగోదావరి జిల్లాకు చెందిన పిల్లి సుభాష్ చంద్రబోస్, కృష్ణా జిల్లాకు చెందిన మోపిదేవి వెంకటరమణకు ఎమ్మెల్సీ కట్టబెట్టి మరీ మంత్రి పదవులు ఇచ్చారు జగన్. అయితే తాజాగా శాసనమండలిని రద్దు చేస్తూ అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టడంతో మరికొన్ని రోజుల్లో శాసనమండలి రద్దయ్యేలా జగన్ కేంద్రాన్ని కూడా ఒప్పించే అవకాశం కనిపిస్తోంది. ఎమ్మెల్సీ ద్వారా మంత్రులైన వారు మండలి రద్దయితే మంత్రి పదవులు కూడా వారు రాజీనామా చేయాల్సి ఉంటుంది. వారు మంత్రి పదవులకు రాజీనామా చేస్తే ఆ స్థానంలో ఎవరికి జగన్ అవకాశం కల్పిస్తారనే ఉత్కంఠ ఇప్పుడు చాలా మంది ఎమ్మెల్యేల్లో నెలకొంది. అయితే జగన్ విధేయతతో పాటు సామాజిక వర్గ సమీకరణ లెక్కలు సరిచూసుకుని మరీ కొత్తగా ఇద్దరికి తన కేబినెట్లో అవకాశం కల్పించే విధంగా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లో కృష్ణా జిల్లాకు చెందిన జోగి రమేష్, తూర్పుగోదావరి జిల్లాకు చెందిన చల్లబోయిన వేణుగోపాల్ కృష్ణ, శ్రీకాకుళం జిల్లాకు చెందిన సిడిరి అప్పలరాజు పేర్లు తెరమీదకొస్తున్నాయి. వీరంతా వెనుకబడిన వర్గాలకు చెందిన వారు కావడంతో వీరిలో ఇద్దరిని కేబినెట్లోకి తీసుకుంటారనే ప్రచారం జరుగుతోంది. అయితే కొత్తగా చేపట్టే మంత్రివర్గ విస్తరణలో జగన్ తమకు కూడా అవకాశం కల్పిస్తారనే ఆశలతో చాలా మంది తెర వెనుక ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఇప్పుడు పదవి కోల్పోతున్న పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణకు జగన్ ఎటువంటి నామినేటెడ్ పదవులు అప్పగిస్తారు అనేది కూడా చర్చకొస్తోంది. ఎందుకంటే వీరంతా మొదటి నుంచి వైఎస్ కుటుంబానికి వీర విధేయులుగా ఉన్నారు. జగన్ వైఎస్ఆర్సీపీని స్థాపించిన సమయంలో మంత్రిగా ఉన్న సుభాష్ చంద్రబోస్ తన మంత్రి పదవిని కూడా వదులుకున్నారు. అలాగే మోపిదేవి వెంకటరమణ జైలుకు కూడా వెళ్లి వచ్చారు. ఈ పరిస్థితుల్లో వీరికి జగన్ ఏ విధంగా న్యాయం చేస్తారు అనేది చూడాలి. జగన్ నమ్మిన వారికి కట్టుబడి ఉంటారు. పార్టీని ముందు ఉండి నడిపించిన ప్రతి ఒక్కరికి జగన్ పదవులిచ్చి సహకరిస్తున్నారు. ఇదిలా ఉండగా నిన్న చంద్రబాబు ఏర్పాటు చేసిన సమావేశానికి 5 టీడీపీ ఎమ్మెల్సీలు హాజరు కాలేదు. కొంతమంది ఎమ్మెల్సీలు సమావేశానికి హాజరైనప్పటికీ వారిలో కూడా కొందరు వైసీపీలో చేరడం మాత్రం ఖాయమనే ప్రచారం జరుగుతోంది. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 10 ఎమ్మెల్సీలు టీడీపీ నుండి వైసీపీలో చేరనున్నారని టీడీపీ ఎమ్మెల్సీలే చంద్రబాబు నాయుడుకు షాక్ ఇవ్వనున్నారని తెలుస్తోంది. వైసీపీ పార్టీ టీడీపీ ఎమ్మెల్సీలకు కోట్లలో ఆఫర్ చేసిందని చంద్రబాబు, టీడీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నప్పటికీ ఈ వార్తల్లో ఏమాత్రం నిజం లేదని తెలుస్తోంది. మండలి రద్దు చేస్తే భవిష్యత్తు ఉండదని గ్రహించిన టీడీపీ ఎమ్మెల్సీలే వైసీపీలో చేరాలనే ఆలోచనతో ఉన్నట్టు సమాచారం. నిన్న రాత్రే వైసీపీ పార్టీలో 10 వరకు టీడీపీ ఎమ్మెల్సీలు చేరడం ఖాయమైందని కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రముఖ పార్టీ నేతలే చెబుతూ ఉండడం గమనార్హం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఓ లైక్ కొట్టండి. అలాగే మా ఈ ఛానల్ను మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.